వృద్ధులకు ఈ వేసవి కాలంలో ఎంతో ఉపయోగంగా ఉండే పాదరక్షలు సమకూర్చడం అభినందనీయమని ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ పట్నాయక్ పేర్కొన్నారు. రమణాయపేట ఏపీఐఐసి కాలనీలో కసిరెడ్డి నాగరత్నం వర్ధంతిని పురస్కరించుకుని వారి కుటుంబ సభ్యులు వృద్ధులకు పాదరక్షలు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ పట్నాయక్ మాట్లాడుతూ, దివంగతులైన పెద్దలను స్మరించుకుంటూ వృద్ధులకు ఈ వేసవి కాలంలో ఎంతో ఉపయోగంగా ఉండే పాదరక్షలు సమకూర్చడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, డాక్టర్ శిరీష, రేలంగి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. వారి కుమారులు అందరూ కలిసి ఈరోజు ఇక్కడ ఉన్న వితంతువులు, అలాగే వృద్ధులు, ఒంటరి స్త్రీలు, పేదవారైన అందరినీ కూడా గుర్తించి వారికి తమ వంతు సేవగా అందజేద్దామని చెప్పేసి చెప్పులు మరియు వారు స్వీట్లు అన్నీ కూడా మీకు అందజేస్తున్నారు. అందుచేత వారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని, అలాగే వారి తల్లిగారు మరి పరమపదంలో భగవంతుని సాన్నిధ్యంలో ఎప్పుడూ కూడా కాంతి సుఖాలతోటి నెలసిల్లాలని చెప్పేసి కోరుకుంటూ, ఈరోజు వారు చేసే ఈ దాన కార్యక్రమాలకి మీ అందరి యొక్క ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నారు. వైశాఖ మాసం యొక్క వైశిష్టం ఏంటంటే ఇవ్వడంలోనే ఉన్నటువంటి ఆ ధర్మం చేయడంలో ఉంటే దానంలో ఉన్నటువంటి విశేష గుణాన్ని చాటేటువంటిది. అక్షయ తృతీయ అంటే వేరే ఏదో పంచుకోవడం, బంగారం పంచుకోవడం కాదు, బంగారం వంటి సద్గుణం దాన గుణాన్ని పంచుకోవడం అన్నమాట. అందుకని అక్షయంగా ఈ సేవాభావం ఏదైతే ఉందో దానికి నిదర్శనంగా ఈరోజు ఈ నాగరత్నం గారి కసిరెడ్డి నాగరత్నం గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈ ఎండాకాలంలో అందరికీ కూడా పాదరక్షలు అవి రక్షణ ఇస్తాయి కనుక ఈ విశేషంగా ఎందుకంటే దరిద్రి మీద ఆ దరిద్రికి నమస్కరిస్తూనే మనం ముందుకు వెళ్తాం. అయితే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కనుక వాళ్ళ కోసమని పాదరక్షలు అందిస్తున్నారు. అలాగే వారి వర్ధంతి స్మృతిగా వారి కుటుంబం ఈరోజు స్వీట్లు కూడా పంచుతూ ఎంతో వారి యొక్క విశిష్టమైన అభిమానాన్ని, ఎందుకంటే పోయిన వాళ్ళందరూ మంచి వాళ్ళే అని